వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్ సార్. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో అయితే చాలా హైటెన్షన్ నెలకొన్నట్లుగా కనపడతా ఉంది. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఇంకా అంటే జన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహం కావచ్చు, అక్కడ పోలీసులు ఆయన అడ్డుకోవడంతో అంటే మళ్ళీ వేరే వెహికల్ ఆయన వెళ్ళడం ఇదంతా చూస్తూ ఉంటే అక్కడి లోకల్గా ఉన్న గ్రామస్తులేమో లేదు మాకు అభివృద్ధి కావాలని కొద్దిమంది అంటూ ఉన్నారు. మరి కొద్దిమంది అనేది ఏంటంటే లేదు వీళ్ళు రోడ్ల పేరుతో మా ఇండ్లు కూల్చివేస్తూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. అసలు అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటి సార్? అంటే ఇంత ఉద్రిక్తత, ఇంత వివాదం వచ్చిన తర్వాత ఇదే వాస్తవం అని చెప్తే ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మంత్రులు కూడా ఇప్పటికే దిగిపోయి అటువైపు నుంచి మాట్లాడుతున్నారు. ఒకటైతే నిజం, ఇప్పటం అనేది జనసేనకు కొంచెం ఆదరణ ఎక్కువగా ఉన్నటువంటి ఒక గ్రామం, పట్టు ఉన్నటువంటి ఒక ఊరు. ఆ ఊరిలో ఉన్నది కూడా రెడ్లు కాపులు సమాన సంఖ్యలో ఇంచుమించుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ తన సభ కూడా అక్కడే పెట్టారు. ఆ సభలోనే ఆయన మొదటిసారిగా ఓట్ల చీలిక నివారిస్తాను, మేము వైసీపీ స్థానంలో మేము వేరే ప్రభుత్వం తప్పకుండా వస్తుంది అనే మాట కూడా చెప్పారు. ఆ చెప్పడమే కాకుండా ఇక్కడ సభ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చి ఇదంతా చేసినందుకు 50 లక్షల రూపాయలు నేను విరాళంగా కూడా ఇస్తున్నానని కూడా ప్రకటించారు. అయితే ఆసక్తికరం ఏంటంటే ఆ విరాళం కోసం ఆయన ఇచ్చిన 50 లక్షల చెక్కును ఇప్పటికి కూడా కొంత అనేక ప్రభావాలతో చెల్లకుండా రాకుండా చేస్తున్నారు అనే ఒక ఆరోపణ కూడా గ్రామస్తులు చెప్తున్నారు అక్కడ. అందువల్ల తప్పకుండా అక్కడ పవన్ కళ్యాణ్ ఆయనకు ఉన్న పట్టు, జనసేనకు ఆయన ఒక ప్రయత్నం చేయటం, ఆయన సభ పెట్టడం, ఆయన అంత గట్టిగా మాట్లాడటం, ఇది వైసీపీ వాళ్లకు ప్రభుత్వానికి మింగుడుపడని విషయం అనేది చాలా స్పష్టమే. ఆ గ్రామానికి బస్సు లేదు, ఓన్లీ సర్వీస్ ఆటోల్లో పోతుంటారు జనం. అంటే దగ్గరే ఉంటుంది మంగళగిరి రూరల్ మండలం దగ్గరలో, కాబట్టి అక్కడికి చాలామంది ఈ ఆటోలోనే పోతుంటారు అక్కడ కూడా. కాబట్టి ఉన్నంతలో ఆ గ్రామానికి రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. మధ్యలో గుడి కూడా ఉంది, ఇంకా పెరగడానికి ఈ 2 గుళ్ళు ఉండడం వల్ల కూడా కొంత చేయలేదు. ఆ గుళ్ళ ఈ పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యే అనండి, ప్రభుత్వం ఈ స్థానికంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం చాలా చోట్ల రోడ్లు వేయాలి, ఇంతకంటే బాగలేనివి. రెండోది బస్సు కూడా రాని ఊరికి అంత పెద్ద రోడ్డు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి హఠాత్తుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా తిరుగుతుంటాడు ఆ స్థానిక ఎమ్మెల్యే, కానీ ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాడు. ఆయన రకరకాలుగా అటు ఇటు కూడా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన గట్టిగా ఒత్తిడి చేయడంతో ఏకపక్షంగా ఈ రోడ్ల విస్తరణ అనే కార్యక్రమం ఊళ్ళో వాళ్ళతో కూడా ఏమీ పెద్ద చర్చలు జరిపింది లేదు. ఇప్పుడు ఈరోజు చాలామంది వచ్చి ఊరు తరఫునని ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలమైన ఛానల్స్లో వేస్తున్నది. ఇదంతా కూడా పూర్తి నిజం కాదు. ఓకే, ఖచ్చితంగా ఆ గ్రామంలో సమస్య ఉంది. రోడ్డు ఒక మోస్తరుగా ఉన్నా కానీ ఇప్పుడు హఠాత్తుగా దాన్ని విస్తరణ చేయాలని ఊళ్ళో వాళ్ళని కన్విన్స్ చేసి ఒక షెడ్యూల్ వేసి అలా చేయడం కాకుండా ఈ కూల్చివేతలు అనే వాటికి సిద్ధపడ్డారు. ఈ వేసిన ఈ రోడ్డు వేసే మేరకు అందువల్ల వకీళ్ళు కూడా కూల్చలేదు అని మంత్రులు వీళ్ళు చెప్పే మాట అది నిజం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడానికి కొంచెం ముందుగానే సిపిఎం మధు, ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి రామారావు, ఇంకా చాలామంది వెళ్ళి పరామం చూస్తారు. ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయట్లేదు ఈ ఆరోపణ. ఆ తర్వాత మధు, పవన్ కళ్యాణ్, మధు మిగతా వాళ్ళు పరామ మధ్యలో పలకరించడం కూడా మనం చూస్తాం ఈ ఉద్రిక్తత మధ్యలోనే. అందువల్ల ఇదేదో కేవలం పవన్ కళ్యాణ్ విషయమైనట్టు, పవన్ వర్సెస్ జగన్ అయినట్టు, వైసీపీ వర్సెస్ ఇది అయినట్టు చూడడం సరికాదు. ఇంకోటి, మీరు అంతగా రోడ్డు విస్తరణ చేయాలనుకుంటే స్థానికులను కొంచెం కన్విన్స్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఇదంతా కూడా మీరు వేసి ఉండాల్సింది. అక్కడ ఈ సున్నితమైన ఈ సామాజిక సంబంధాలు ఇరు వర్గాలు ఉండటం కూడా మీరు గుర్తించాలి. అధికార పార్టీ వాళ్ళు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పేసి అంటాం. నేను చూశాను వాళ్ళు చెప్తున్నది, ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు. వాళ్ళు అందరితో ఆగుంటే నేను వాళ్ళు నిజంగా గ్రామస్తులు అనుకునేవాడిని. కానీ వాళ్ళు అక్కడ ఆగలేదే, నువ్వెందుకు వస్తున్నావు, నువ్వు వచ్చి అడ్డం పెడుతున్నావా అని వచ్చి ఇవన్నీ కూడా, అంటే ఇది రాజకీయ భాష తప్పితే ఒక మామూలు భాషలాగా లేదు అది. ఖచ్చితంగా వీళ్ళు చెప్పేది లాగా. రెండవది, అక్కడ కనిపిస్తున్నాయి కదా మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. ఇంకోటి, దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందా లేదా ఏం కాలేదని వీళ్ళు చెప్పొచ్చు. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు మాట్లాడారా ఊళ్ళో వాళ్ళతో, ఒక షెడ్యూల్ ఏమైనా ప్రకటించారా? రెండోది, ఎవ్వరు వ్యతిరేకించలేదా? వ్యతిరేకించిన వాళ్ళకి ఏం చెప్పారు? ఇతర గ్రామాలతో పోలిస్తే ఈ గ్రామంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. పవన్ కళ్యాణ్కు ప్రభుత్వానికి మధ్యలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయన వైఖరి ఆయనకు ఉండొచ్చు, కానీ అక్కడ ఒక సమస్య కనిపిస్తుంటే దాన్ని చూడకుండా లేదు అనడం, ఇంకోటి వాటిని చూడడానికి పరామర్శించడానికి వచ్చారనుకోండి. ఇప్పుడు అక్కడ విగ్రహాలు కూల్చేశారు,
ఇందిరాగాంధీ తర్వాత ఇంకొకరు వాళ్ళు మహాత్మా గాంధీ విగ్రహాలు అయితే తీసేశారు, రాజశేఖర రెడ్డి విగ్రహం అలాగే పెట్టారు, ఇది కూడా ఒక ఆరోపణ. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో ఉన్నారు కాబట్టి నంది విగ్రహం అనేది కూడా ఒకటి, పరమశివుని కాపలా కాసే నంది విగ్రహం, అక్కడ కొంచెం అజెండా ఉండొచ్చు. కానీ ఈ విగ్రహాలు కూడా మేము తీసేయలేదు, కూల్చలేదు, అక్కడ గుళ్ళ పెట్టాము, ఈ విస్తరణ అయిన తర్వాత అక్కడ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఇక్కడ స్పష్టంగా ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కూడా అవసరాన్ని మించి అక్కడ ఈ విస్తరణ అనేది చేయటం, ఆ పేరుతో చాలా ముందుగానే అక్కడ ఉన్న ఇళ్ళు కూల్చివేయటం లాంటివి చేయటం ఇవైతే జరిగిన మాట నిజమే. ఇతర పార్టీల వాళ్ళు మీడియా కూడా వాటిని ధృవీకరిస్తుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వస్తున్నాను అని నిన్ననే ప్రకటించారు, నిన్న ఇంకొక సమస్య కూడా అనుకున్నప్పటికీ. సో వస్తానన్నప్పుడు సహజంగా విఐపీలు లేకపోతే సెలబ్రిటీలు పార్టీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వస్తాము అంటే వాళ్ళ కొంత భద్రత కల్పించటము, అక్కడ ఇబ్బంది లేకుండా చుట్టం పోలీసుల బాధ్యత, లేదంటే కొంత ఇంతమంది వెళ్ళండి ఈ సమయంలో వెళ్ళండి ఇలా చెప్పొచ్చు. కానీ అసలు దాన్ని అడుగునేటటువంటి ప్రయత్నాలు చేశారు వెనక్కి వెళ్ళమన్నారంటే ప్రతి చోట ఇదే జరుగుతుంది కదా. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైనా సమ్మెలు చేసినప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకులు కార్యక్రమాలు ప్రకటించినప్పుడు కానీ, ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ, ప్రతిసారి ఏదో పేరుతో పోలీసుల ద్వారా ఆటంకాలు కల్పిస్తుంటే అది ఎక్కడ మాట్లాడేది ఉండదా అనే ప్రశ్న వస్తుంది. సరే అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఘటనలు అప్పటి నుంచి మొన్న రెక్కిపి చేశారని, వీటన్నిటితో ఆయన కూడా కొంచెం తీవ్రంగా వెనక్కు తగ్గకూడదు, ఈ ప్రభుత్వాన్ని అయితే కూల్చేస్తాం. అదే పోలీసులు ఒకవేళ మిమ్మల్ని అడ్డుకున్న చేతులు కట్టుకొని అయినా ముందుకు వెళ్ళండి, వాళ్ళపై అయితే దాడి చేయొద్దు, ఎందుకంటే పోలీసులు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉన్నారు, వాళ్ళ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగా ఇడుపులపాయలో ఇదే విధంగా మీరున్నారంటే ఇడుపులపాయలో హైవే వేస్తాం మేము అని కూడా వ్యాఖ్యలు. రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు వేడెక్కించడానికి అనే మాటలు లేకపోతే వాదోపవాదాలు కొన్ని సందర్భాల్లో కొంచెం పొలిటికల్ డైలాగులు వాటిలోకి నేను అది పెద్ద అవి విగతే ఇంకొకటి అంటారు, ఇడుపులపాయలో వచ్చి మేము హైవే వేస్తామనే మాట అన్నారు, అలాగే విగ్రహాల గురించి కూడా ఇవి మాట్లాడారు. మూడోది అంతకంటే కూడా అధికార పార్టీ మంత్రి జోగి రమేష్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కాదు పిచ్చి కళ్యాణ్ అని లేకపోతే ఇట్లాంటివన్నీ మాట్లాడే మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏకపక్షంగా అక్కడ కనపడుతున్న దానికి ఏదో ఒక వివరణ ఇవ్వాలి కదా. అది లేకుండా ఇలా ప్రతి చోట అడ్డుకుంటున్నారు, లేదా పోలీసులు దిగిపోతున్నారు. మీరు చూస్తారు పవన్ కళ్యాణ్ పోలీసులు అధికారితో మాట్లాడుతూ వెళ్ళింది, మీరు వెళ్ళండి వాళ్ళనేమి ఆపరు, మమ్మల్ని ఆపడానికి మీరు వస్తారు, ఇదంతా నిజంగా అక్కడ జరుగుతూ ఉంది కదా. రెండవది మీరు కొంతమంది మనుషులను చూపించారు మీ ఛానల్లో, వాళ్ళనే మేము లెక్కలోకి తీసుకోవాలా, మరి ఆయనతో పాటు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు వాళ్ళంతా కల్పితులా. కాబట్టి అక్కడ ఒక సమస్య ఉంది, రాజకీయ సమస్య ఉంది, సామాజికంగా కొంత వైరుధ్యం ఉంది. ఉన్నప్పుడు మీరు ఇప్పుడు అక్కడేమో అంత రోడ్డు లేకుండా నడవకుండా ఉన్నదేం లేదు, ఒక పెద్ద రోడ్డే ఉంది చాలా గ్రామాలతో పోలిస్తే, నాకు కూడా ఆ ప్రాంతంతో కొంత పరిచయం ఉంది కదా. ఇవన్నీ మంగళగిరి చుట్టుపక్కల అక్కడ ఉంటాయి, రాజకీయంగా చాలా బలమైన శక్తులు ఉన్నటువంటిది కాంగ్రెస్ కమ్యూనిస్టులు, ఒక విధంగా తెలుగుదేశమే కొంచెం తక్కువ. అందుకని ఈ ఘటనను ఇప్పటికైనా కానీ ఆపి ఒక ప్రజాస్వామ్యంగా పరిష్కారం చూడడం, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు చెప్పే అభ్యంతరాలు ఏంటి, స్థానిక ప్రజలు ఏమంటున్నారు అది చూడటం తప్ప, ఇప్పటికి చేసిందే ఏకపక్షంగా చేశారని అంటుంటే ఇది జరిగిన తర్వాత ఇంకా ఏకపక్షమైన వైఖరి తీసుకొని ఫిర్యాదులన్నీ మిథ్య, అక్కడ ఏం జరగలేదు, అందరు అభివృద్ధిని స్వాగతిస్తున్నారు, వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి నిస్సందేహంగా. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోడ్లు అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది, వాళ్ళు వేసారా మమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు, ఇట్లాంటివి జరగకూడదు. ఏ పార్టీ వాళ్ళైనా తమ అభిప్రాయాలు చెప్పడానికి, అలాగే బాధితులను పరామర్శించడానికి, ఒక ఘటన జరిగినప్పుడు సందర్శించడానికి, దాని మీద ప్రభుత్వానికి ఏదైనా చెప్పడానికి అవకాశం ఉండాలి. కానీ ఇంకా రంగంలోకి దిగితే అక్కడ ఉద్రిక్తత, అక్కడ పోలీసులు, అక్కడ కేసులు, పరస్పర ఆరోపణలు, అసహనాలు, ఇదే అయితే ఎట్లా కుదురుతుందండి. అందులోనూ ముఖ్యమంత్రి కార్యాలయం రాజధాని అనేది ఇప్పుడు ఆగిపోయింది, కానీ రాజధాని ప్రాంతం అది, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసము కూడా అక్కడే ఉంటుంది. ఇవన్నీ ఉన్న చోట మరింతగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, అది లేకుండా పోయింది. ఇది ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఇవి. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పరిస్థితిని బట్టి ఆయన తగిన రాజకీయ కార్యక్రమం తీసుకుంటారని మీరు అన్న మాటలను కూడా ఆయన గట్టిగానే అన్నారు. అంటే కొంత పోరాటానికి సిద్ధం చేయాలి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ఆయన చెప్పిన తర్వాత
వేరే పార్టీలు రాలేదు. తెలుగుదేశం దాని వైఖరిలో అది ఉంది. ఇటువంటిప్పుడు ఆయన ఇక్కడ కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే పదం మళ్ళీ మళ్ళీ వాడారు. సో అందుకని ఈ ఘటన అనేది ఇల్లు కూల్చుతా ఉన్నారు, ప్రభుత్వమే కూల్చడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అన్నట్లుగా కూడా మాట్లాడారు. అది 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 ఒక మాట, అది కూడా పొలిటికల్గా అది నిన్న కూడా వచ్చింది మనకు. అంటే ఈరోజు ఇంకా కొంచెం గట్టిగా కూల్చొచ్చు ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎన్నికల్లో కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ కూల్చొచ్చు తప్పకుండా. దానికి ఏమవుతుంది, ఇది ఓ రెండు రోజులు మళ్ళీ ఇది ఒక చర్చ. ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించడం అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామిక వాతావరణాన్ని అయితే మనం కాపాడుకోవాలి. ప్రతి చోట అడ్డం పడేసి పోలీసులు పోలీసులే అనుమతించి భద్రత కల్పించే బదులు ఆటంకాలు కల్పించి పత్రాలు చూపించి వెనక్కి పొమ్మంటాం అనేది తగ్గాలి. ఏదైతే ఎక్కడైనా ఒక చోట చేయొచ్చు, ఏదైనా మహా ఉద్రిక్తంగా ఉంటే. ప్రభుత్వ ఈ వైఖరి వల్ల పార్టీకి ఏమైనా నష్టం ఉండే విధంగా ఉంటుందా? ప్రజల్లో ఇప్పుడు కొంత ఒక భాగంలో ఒక అసంతృప్తి వస్తుంది కదా, స్థానికంగా ఉన్న దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ మేము చాలా అద్భుతంగా చేసాము, అందరూ మా వెనకే ఉన్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రసారం అవుతాయి. వీటన్నిటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అభివృద్ధిలో భాగంగానే మేము చేస్తూ ఉన్నాం కదా, డ్రైనేజీలు కావాలంటారు, రోడ్లు కావాలంటా ఉన్నారు, అలాంటప్పుడు ఆక్రమించి కట్టిన ప్లేస్నే కదా మేము తొలగించేది అనేసి. రెండు మాటలు ఏం చెప్తున్నారంటే, ఒకటి అక్కడ రోడ్డు విస్తరణ అనే పదం ఆ ఊరికి పెద్దగా వర్తించే ఊరు కాదు. అది ఇప్పటికే ఒక మోస్తరుగా మంచి రోడ్డే ఉన్నటువంటి ఊరు కూడా అది. ఆ చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి. అసలు అమరావతిలో రాజధానిలో రోడ్లు ఏమని హైకోర్టు చెప్పిన దానికే ఇక్కడ ఏమి దిక్కు లేదు. అంతే కదా, మీరు రాజధాని మూడు జనసేనకి ఎక్కువగా బలం ఉండడం, జనసేనకి అక్కడ బలం ఉండటం, పవన్ కళ్యాణ్ మొన్న సభ పెట్టడం, అక్కడి నుంచి ప్రభుత్వానికి కొంత హెచ్చరికలు అంటే చేయడం, అది దత్తత ఊరు అనడం, దానికి 50 లక్షలు ఇవ్వటం, ఇవన్నీ ప్రభుత్వానికి మింగుడు పడనట్టుగా కనిపిస్తుంది. ఆ ఒక్క ఊరే ఏం తలకిందులు ఏం చేయలేదు, భరించాలి. ఇప్పుడు అంత ఏదో సూది మన మోపినంత కూడా ఉండదన్నట్టు, లేకపోతే అంత మాదే అన్నట్టు అలా భావించకూడదు కదా. ప్రతిపక్షాలకు కూడా వాటి కేంద్రాలు వాటికి ఉంటాయి, వాటి పునాదులు వాటికి ఉంటాయి, అక్కడికి వెళ్తారు. ప్రతిపక్షాందైనా ప్రభుత్వ పక్షాందైనా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని ఏదో ఆవేశం కోణం కాకుండా ఒక ప్రజాస్వామిక కోణం నుంచి చూడటం చాలా మంచిది. కావాలంటే పోలీసులను ఎక్కువ పెట్టండి ఆ ఊళ్ళో ముందే, మీరు ఘటనలు జరగకుండా చూడండి, రాకుండా ముందే ఆపేస్తే ఆ తర్వాత వెంటబడి ఆపేస్తే ఏం కుదురుతుంది. పైగా విశాఖ ఘటనల నేపథ్యం, చంద్రబాబు మీద కూడా ఒక సభలో రాయి విసిరారని అది కూడా నిజానికి విడిగా ఒకటి. చంద్రబాబు సభలో రాయి విసిరితే ఆయన సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి దెబ్బ తగిలింది. దెబ్బ అయితే నిజమే కదా. ఇలా రాళ్ళు విసిరించుకునే కల్చర్ వీళ్ళకి అలవాటు అని ఒక మంత్రి మాట్లాడితే ప్రభుత్వం నుంచి మనం అదేనా ఆశించేది? ప్రభుత్వం బాధ్యత తీసుకొని మేము తప్పకుండా ఇటువంటి జరగకూడదు, మేము విచారిస్తున్నాము. ఏ విచార పోలీస్ ఆఫీసర్ విశాల్ గుండె ఆయన పేరు, ఆయనేమో మేము విచారిస్తాము, ఈ ఘటనను మేము పరిగణనలోకి తీసుకున్నాము అని ఆయన చెప్పారు పోలీస్ కమిషనర్. ఆయనేమో అది చెప్తుంటే మంత్రి గారు ఇవి రాళ్ళేసుకోవడం అలవాటు అంటే మీరు పోలీసులకు ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు, ప్రతిపక్షాల నాయకుల పట్ల ఎలా వ్యవహరించబడినారు? అందులో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చకపోయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి, చాలా కాలం పాలించిన వ్యక్తి, ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదా కూడా ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి, అంటే కేబినెట్ మంత్రితో సమానం ఇప్పుడు కూడా, ఇంతకుముందు ముఖ్యమంత్రి అనేది. మరి అటువంటిప్పుడు భద్రత కల్పించొద్దు పోనీ వాళ్లే అని మీరు అంటున్నారే, అప్పుడు కూడా ఎవరు కల్పించాలి? పోలీసులే కదా. ఇది సరైనటువంటి ఇది కాదు. మంత్రులు పవన్ కళ్యాణ్ మీద అయినా వీళ్ళ మీద అయినా ఉద్యోగుల మీద అయినా పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని తమ పాత్ర తాము నిర్వహించకుండా ఏకపక్షంగా కొట్టిపాడేయటం, అన్నీ అబద్ధాలే, అంతా మిథ్యా అంటాం, సరికాదండి. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నా, పోలీసులు ఇది చేస్తున్నా, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వైఖరి కూడా మనం గమనించవచ్చు. ఆయన దెబ్బలు తింటాము, తర్వాత రక్తాలు కారిన పర్లేదు, చేతులు కట్టుకొని మేము ఇక్కడ కూర్చుంటాము అనే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంతకుముందు విశాఖపట్నం విమానాశ్రయం ఘటనలో దాడి చేశారనే ఆరోపణ వచ్చింది, అప్పుడు అటువైపు నుంచి కూడా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. మళ్ళీ అలాంటి అవకాశం లేకుండా ఉండడం కోసం ఆయన ఇక్కడ మేము శాంతియుతంగా చేస్తాము, చేతులు కట్టుకుంటాము అని, అంటే గాంధీగిరి అంటుంటారు ఆ పద్ధతిలో మేము చేస్తాము అని చెప్పడం కూడా వ్యూహాత్మకంగా ఒక మార్పును సూచిస్తుంది. మరి పోలీసులు కూడా ఆ విధమైన, పోలీసులు అంటే ప్రభుత్వం కూడా ఆ ప్రజాస్వామిక స్పృహ చూపించాల్సి ఉంటుంది. నిరసన తెలపడం అనేది శాంతియుతంగా నిరసన తెలిపితే దాన్ని అడ్డుకోవడానికి లేకపోతే నిజంగా పోలీసులను మొత్తం ప్రయోగించడానికి అవసరం లేదు. ఆయన భద్రత అన్న మీద ఇదివరకే ఫిర్యాదు వచ్చింది కదా, అది కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవి ప్రభుత్వాలకు కూడా చాలా ఇరక ఇబ్బందిగా తయారవుతాయి. ముందు ముందు అనేకం సాగినంతకాలం సాగుతుంది కానీ లేనప్పుడు ఇవన్నీ న్యాయస్థానాల్లో
రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ప్రశ్నలకు దారితీస్తాయి. అది ప్రజలకు కూడా కావచ్చు. ఇప్పుడు ప్రజలను రెండుగా మనం విడగొట్టి కొంతమంది అటు ఉన్నారు వీళ్ళేమో బలపరుస్తున్నారు అని చూపించటము ప్రతి సమస్య ప్రజల మధ్య విభజనకు దారి తీస్తే అది ప్రభుత్వానికి ఏం మంచిది కాదు. ఎక్కువ మంది మీతో ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ ఉండే హక్కును గౌరవించాలి. చూద్దాం సార్ దీనిపైన ప్రభుత్వం మళ్ళీ ఎలా ఉంటుందో. అంటే ఇప్పటికి వచ్చిన సూచనలు చాలా అంత బాగాలేవు. కొట్టి పడేయటము అక్కడ ఏం సమస్య లేదంటాము. పవన్ కళ్యాణ్ వాళ్ళ తింకో దానివల్ల ఉపయోగం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.